నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల అభ్యర్థుల నామినేషన్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సవరించి నామినేషన్ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నాయకుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మావి ఎన్ని తప్పులైతే ఉన్నాయో ఎన్నికలు నిర్వహించే అధికారుల తప్పులు కూడా సమంగా ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని అప్పీల్కు వెళ్తామని ఆయన అన్నారు. పొలిటికల్ మీటింగ్ నిర్వహించలేదని, సబ్మిట్ చేసిన నామినేషన్స్ పత్రాలను వెరిఫై చేసి తీసుకోవాలన్నారు. కావలి మండల ఓటర్ లిస్టును కూడా తమ పార్టీకి తెలియపరచలేదని, ఇది క్లిరికల్ మిస్టేక్ కాదు, మేజర్ మిస్టేక్స్ అన్నారని ఆయన తెలియజేశారు. నామినేషన్ కార్యక్రమం పూర్తయింది. నామినేషన్ లేచిన తర్వాత స్క్రూటినీ కార్యక్రమం కూడా పూర్తయి, దాని అవతల ఇప్పుడు అపీలింగ్ అథారిటీ ఈరోజు మన సబ్ కలెక్టర్ గారి దగ్గర అపీల్కి వచ్చాం. మనం ఎన్నికల్లో మన పార్టీ తరఫున పోటీ, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఒక సెగ్మెంట్లో, సెగ్మెంట్ 1 సెగ్మెంట్ 2 అనే దానికాడ మార్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియ ముందు ఆల్ పార్టీ మీటింగ్ కానీ ఏవి మనకు పిలిచి చెప్పడం జరగలేదు. మన దృష్టికి బిట్ 1 బిట్ 2 గతంలో కన్నా ఇప్పుడు మారింది అనేది కూడా మన దృష్టికి చెప్పలేదు. కాబట్టి అభ్యర్థులు పొరపాటున ఒక్కటిలో ఉన్నవారు రెండులో, రెండులో ఉన్నవారు ఒక్కటి, మిగతా ఎన్ని ప్రపోజల్స్ అన్నీ కరెక్ట్గా వేసిన, ఓన్లీ ఆ పైన వేసిన ఒకటి రెండు అనే దాని కాడ తేడా వచ్చింది. దాని మీద తరిమిళ ఇప్పుడు వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇంకొక అభ్యర్థి తుమ్మలపెంటలో అభ్యర్థి ఎన్నికల నామినేషన్ వేసేటప్పుడు రుసుము చెల్లించింది, అన్నీ చెల్లించింది. ఫస్ట్ పేపరు రెండో పేపర్లో సంతకం పెట్టడం మర్చిపోయింది. సంతకం పెట్టడం రెండు మర్చిపోయింది తప్ప మిగతా పేపర్స్ అన్నింటిలో కూడా సంతకం ఉంది, నామినేషన్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇది ఆమె రుసుము చెల్లించి అది సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి మండలంలాగే ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అయ్యి ఆ యొక్క రుసుము చెల్లించిన వ్యక్తి తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకునేది మనకు ఇప్పుడు సాంప్రదాయం.